పాటలు పాటలు గీటలు అని రాస్తుంటావు కదా, పాటలు రాసావు కదా సినిమాలకి, ఎన్ని పాటలు రాసావు? అంటే బయట మామూలుగా నేను ఒక 216 పాటలు రాస్తున్నాను, అబ్బో అలాగే సినిమాలకు ఒక 6 పాటలు రాశాను ఇప్పటికి. ఓకే, ఏదో కవిత కవితలు కూడా బాగా రాస్తావని విన్నాం. రాస్తాను, బాగా ఉంది. ఏదో కవిత మాకు అలా వదులు. ఓకే, నాకు ఇష్టమైన ఎస్వి రంగారావు గారి మీద కవిత చెప్తాను. ఎస్వి రంగారావు తన జనకులు పెట్టిన పేరు, యశస్వి రంగారావు మన జనులు పెట్టిన పేరు. పేజీ డైలాగునైనా ఈజీగా చెప్పివేసి వాహ్ జీ అనిపించుకునే క్రేజీ నటుడు, మాటలలో భావాన్ని చూపులతో చూపించే సాటి లేని నాటి మేటి నటకుల గురుడు. క్షణక్షణం మారిపోవు ముఖ కవళికలు, అతి విలక్షణం అయినట్టివి తన కదలికలు. నవరసాలనన్నిటినీ నవిలీగల సమర్థుడు, నవయు నటులందరికీ ఆదర్శప్రాయుడు. నటరంగపు కళలన్నీ రంగరించినట్టివాడు మన రంగడు నటసింగడు రాడు ఇంకా అట్టివాడు. దీన బాంధవుండైనా ఆత్మబంధు అయినా, హీన కంసుడైనా హిరణ్యకశిపుడైనా, కీచకుండు అయినా మరి హరిశ్చంద్రుడైనా, రావణుండు అయినా నరకాసురుండు అయినా, దండించే దక్షుడైన తిండి లేని భిక్షువైన చమత్కారకర్తయైన జమీందారు భర్త అయిన స్ఫురించున స్ఫురద్రూపి మరుక్షణములోను, పాతాళ భైరవిలో భేతాళ మాంత్రికుడు, భూతల భూతాల అంశ ఆ మాయా ఘటోత్కచుడు, మొదలైన పాత్రలలో పరకాయ ప్రవేశము చేయ జనుల కనుల కలిగి ఎనలేని పరవశము, ఘూట్లే డోంగ్రే అంటూ గర్జనలే చేసిన ధిక్ బానిస అని అంటూ ధిక్కరించి వేసిన అది మన ఎస్వి రంగారావుకే చెల్లు. ఆ పలుకులు విన్నవారి గుండెలకు భిళ్ళు. సహజముగా పాత్ర వల్ల నటులకెంత గుర్తింపు, సహజముగా పాత్ర వల్ల నటులకెంత గుర్తింపు, తన సహజమైన నటన వల్ల పాత్రలకే గుర్తింపు. అనుకరించడానికైన తరము గాని స్వరము అది, అలా అభినయించడానికైన వల్లగాని వేగం అది. విశ్వనట చక్రవర్తి ఎస్వి ఆరు గారి పైన కవిత రాయగలగడం నే చేసిన పుణ్యం. తన నటకులు మన బుట్టితి, మరి కాదా నా జన్మము ధన్యం.